రిపబ్లిక్ డే, భారత గణతంత్ర దినోత్సవం ఏటా జనవరి 26న జరుపుకుంటాం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ రిపబ్లిక్ డేని ఈరోజు జరుపుకోవడం వెనుక కారణాలు, దానికి ప్రేరేపించిన అంశాలను ఒకసారి సునిశితంగా పరిశీలిద్దాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో మన దేశానికి సంపూర్ణత రాలేదు. ఎందుకంటే మనం అప్పటికి వాడేవి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలు మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించి సంపూర్ణ సాధికారత స్వతంత్రత కోసం మేధావులు ఒక కమిటీగా ఏర్పడి మొదటిగా సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఎంతో మంది మేధావులు కష్టపడి అక్షరాల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఎన్నో తర్జన భర్జనలకు లోనై రాజ్యాంగాన్ని 26 జనవరి 1950లో అమల్లోకి తెచ్చారు. అయితే 26 జనవరినే రిపబ్లిక్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే ప్రశ్న తలెత్తక మానదు. 1930లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భవించింది ఈ రోజునే. ఇదే రోజున 4 సింహాలతో కూడిన సత్యమేవ జయతే అన్న నినాదంతో జాతీయ చిహ్నాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు. 1935లో ఉన్న భారతదేశ ప్రభుత్వ చట్టం మన రాజ్యాంగానికి మూలాధారమైనప్పటికీ వివిధ దేశాల నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు చట్టాలను పరిగణలోకి తీసుకున్నారు. అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ, రాజ్యసభ సభ్యుల నియామకం, రష్యా నుండి ప్రాథమిక విధులు, బ్రిటన్ నుండి ఏకపౌరసత్వం, స్పీకర్ పోస్ట్, పార్లమెంటరీ విధానాలు, కెనడా నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, జర్మనీ నుండి అత్యవసర పరిస్థితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని 479 పేజీల క్యాలిగ్రఫీ ఎడిషన్ ని తీసుకువచ్చారు. 1950లో మొదట ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 3 రోజుల పాటు అంటే 26 జనవరి నుండి 29 వరకు ఉత్సవాలు జరిగాయి. అయితే రిపబ్లిక్ డే రోజున దేశంలోనే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలలకు సాహస బాలల పురస్కారం నేషనల్ బ్రేవరీ అవార్డులని అందజేస్తారు. అందులో భాగంగా అవార్డులకు ఎంపికైన బాలలకు ఒక మెడల్, ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని కూడా అందజేస్తారు. వారికి విద్యలో కూడా అవసరమైన ప్రోత్సాహకాలను అందజేస్తారు. ఆ బాలలను ఏనుగు అంబారి మీద కవాతులో ఊరేగిస్తారు. ఈ అవార్డులకు ఎంపిక చేసే బాధ్యత ICCW అంటే ఇండియన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పంచాయతీలది. 1976 నుండి గణతంత్ర దినోత్సవం రోజున ఏదో ఒక దేశ అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా వేడుకలకు ఆహ్వానించి సకల సత్కారాలు అందజేస్తారు. ఇందులో పొందుపరిచిన కొన్ని అంశాలు మొదట 10 సంవత్సరాలని ప్రకటించారు. ఉదాహరణకు రిజర్వేషన్ చట్టం. కానీ కాలక్రమేణా వాటిని పొడిగిస్తూ ఇప్పటికీ అవే చట్టాలను పాటిస్తున్నారు. సో ఇదండి గణతంత్ర దినోత్సవం వెనుకున్న అసలు కథ. హ్యాపీ రిపబ్లిక్ డే టు వన్ అండ్ ఆల్. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.